ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతుంది. జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు పలువురు స్థానిక నేతలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. సాయంత్రం కొనకనమెట్ల జంక్షన్లో సీఎం జగన్ బహిరంగ సభ ఉంటాయి. జువ్విగుంట క్రాస్ వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక సభను విజయవంతం చేసేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేసింది. 3 లక్షల మందికి పైగా సభకు హాజరుకానున్నారు. సిద్ధం వేదికల తరహాలోనే సీఎం జగన్ ప్రజల దగ్గర వరకు వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేశారు. వేదిక వద్ద అందరికీ కార్యక్రమం కనిపించేలా భారీ స్క్రీన్స్ ను సిద్ధం చేశారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు సీఎం జగన్. ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ బస్సు యాత్రకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ శ్రావణి. ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా ఆయన కొండలూరు నైట్ హాల్ట్ వద్దకు చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ కనిగిరి టౌన్ లో చూస్తున్నాం. మరికొద్ది సేపట్లో సీఎం జగన్ ఇక్కడ రోడ్డు షోను నిర్వహించనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఇక్కడకు చేరుకున్న పరిస్థితి. కాసేపట్లో ఇక్కడికి రానున్న సీఎం జగన్ కలిసి అభివాదం చేసేందుకు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మహిళలు కూడా ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుపైనే దాదాపు గంటకు పైగా ఆయన కోసం వేచి చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే సీఎం జగన్ నైట్ హాల్ట్ వద్దకు చేరుకున్నారో అక్కడకు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆయన్ను కలిసేందుకు పెద్ద ఎత్తున రాజకీయ నేతలు చేరుకుంటున్న పరిస్థితి. ఏదైతే దెందులూరు మండలానికి చెందిన పలువురు టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పరిస్థితి. అయితే మొత్తం ఏదైతే టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్, అదేవిధంగా ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు చలమోలు అశోక్ గౌడ్, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జి భానుప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడ సంఘం నేత ఎం వరప్రసాదులు ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయన సమక్షంలో ఆయనతోటి కండువా ఇచ్చుకొని వైసీపీలో చేరిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ ఇన్ఛార్జి డివిఆర్ చౌదరి, డీసీసీ కార్యదర్శి సిహెచ్ కిరణ్లు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయనతోటి కండువా ఇచ్చుకొని వైసీపీలో చేరిన పరిస్థితి మొత్తం కనిపిస్తోంది. అయితే మొత్తం మీద ఉదయం పూట నైట్ హాల్ట్ దగ్గర ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నేతలతో సమాలోచనలు జరపడం, అదేవిధంగా రాజకీయ వ్యూహాలను కూడా జగన్ అక్కడే పూర్తి చేస్తున్నట్టుగా మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అయితే నైట్ హాల్ట్ నుంచి ఉదయం బయలుదేరిన ఆయన పలు ప్రాంతాల్లో దాదాపు 100 కిలోమీటర్ల మేర మార్గ మధ్యంలో ఉన్న టౌన్స్ ను స్పర్శిస్తూ రోడ్డు షోలు పూర్తి చేసుకుని సాయంత్రం సమయానికి బహిరంగ సభ వద్దకు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. కనిగిరిలో కూడా మరికొద్దిసేపట్లో రానున్న ఆయన కోసం పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలు, అదేవిధంగా వైసీపీ శ్రేణులు చేరుకొని స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. కనిగిరి సమీపంలో చింతలపాలెం దగ్గర కూడా పెద్ద ఎత్తున మహిళలు చేరుకొని ఆయనకి గుమ్మడికాయలతోటి దిష్టి తీసి ఆశీర్వదించిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాలని మహిళల నుంచి పెద్ద ఎత్తున ఆకాంక్షలు కూడా కనిపిస్తున్న పరిస్థితి మొత్తం మనం విజువల్లో చూడొచ్చు. అయితే మరికొద్దిసేపట్లో కనిగిరి చేరుకున్న అనంతరం ఆయన కనిగిరి నుంచి నందనమారెల్ల, పెద్దారికట్ల మీదుగా చిన్నారికట్ల జంక్షన్ వద్దకు చేరుకొని భోజన విరామాన్ని అక్కడే తీసుకుంటారు. అయితే మరికొద్ది సమయం తర్వాత అంటే భోజన విరామం పూర్తయిన అనంతరం 4 గంటల ప్రాంతంలో చిన్నారికట్ల జంక్షన్ నుంచి ఆయన కొనకనమిట్ల మండలం, ఏదైతే దొనకొండ జంక్షన్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ సిద్ధం, మేమంతా సిద్ధం భారీ బహిరంగ సభ ప్రాంతానికి ఆయన చేరుకున్నారు. అయితే ఈ బహిరంగ సభను కూడా ఏదైతే సిద్ధం సభల తరహాలోనే ఏర్పాటు చేశారు, అంటే మినీ సిద్ధం సభను తలపించేలా మేమంతా సిద్ధం బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి దాంట్లో ర్యాంప్ను కూడా
ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ విజువల్లో చూస్తున్నాం, ఏదైతే కనిగిరిలో రోడ్ షోకి ఆయన రానున్నారో ఆయనకు స్వాగతం పలికేందుకు భారీ క్రేన్ల సాయంతో ఈ గజమాలను కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోనున్న సీఎం జగన్కు ఈ గజమాల ద్వారా స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సాయంత్రం బహిరంగ సభ పూర్తయిన అనంతరం ఆయన దాదాపు గంట సేపు ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. బహిరంగ సభ పూర్తయిన అనంతరం అంటే పొదులి పట్టణంతో పాటు దర్శిలో కూడా రోడ్ షోల్లో ఆయన పాల్గొనున్నారు. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి కొండేపి, కనిగిరి, అదేవిధంగా మార్కాపురం, దర్శి నియోజకవర్గాలు, నాలుగు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఈ కార్యక్రమాలు పూర్తి చేయనున్నారు. అయితే కొండేపికి సంబంధించి మంత్రి ఆదిమూలపు సురేష్, అదేవిధంగా కనిగిరికి సంబంధించి దద్దాల నారాయణ, మార్కాపురంకి సంబంధించి అక్కడ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు దర్శికి సంబంధించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని కూడా పెద్ద ఎత్తున జనసన్నిహిత సమీకరణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో అటు రోడ్ షోలను కూడా విజయవంతం చేసేందుకు స్థానిక వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో విజయవంతం సర్ సభలకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఏదైతే ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి ఈ యాత్ర కొనసాగుతూ ఉందో వీటితో పాటు ప్రకాశం జిల్లాతో పూర్తి స్థాయిలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివస్తున్న పరిస్థితి. ఈ సాయంత్రం జరిగే బహిరంగ సభకు 300,000 మందికి పైగా ప్రజలు ఇక్కడికి చేరుకుంటారని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఆ విధంగా సభను విజయవంతం చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఈ విజువల్లో చూస్తున్నాం, ఏదైతే మరికొద్దిసేపట్లో సీఎం జగన్ కనిగిరి రోడ్ షో వద్దకు చేరుకున్నారో దానికి సంబంధించి మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేందుకు కనిపిస్తూ ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. కాసేపట్లో సీఎం జగన్ కనిగిరి హాజరు కానున్నారు. ఇక్కడ రోడ్ షోలో ఆయన పాల్గొనే పరిస్థితి మొత్తం కనిపిస్తూ ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి.